హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమూల్యాశ్వర్ అందరు ఎట్లురు? మేమైతే మనస్తున్నాం, మీరు కూడా బాగుండాలి. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిందనమాట. పండుగ దగ్గరకు వచ్చింది. ఇంకా రెండు పిల్లకాయలు, మా వాడు ఒకటి, మూడు పిల్లకాయలు, వాళ్ళతో పాటు నేను ఒక పిల్లని. మీకు తినాలనిపిస్తుందిగా ఊకే, అందుకే మా అత్తమ్మ ఏదైనా చేద్దాము అని అంటే ఇంకా ఏది చేసినా సరిగ్గా తినం కానీ మురుకులు చేయని చెప్పిన సరే అని పిండి పట్టించుకొచ్చి మురుకులు అయితే చేస్తున్నాము. ఇప్పుడు మా సెండ పడుతుంది బయట, అదే చూపిస్తా ఒకసారి చూడు. మా అత్తమ్మ పిండి పిసుకుతుంది కలుపు. అత్తయ్య చెప్పత్తయ్య, కారం చాలా అయ్యి, ఉప్పు కూడా చాలా అయ్యి, ఎప్పుడు సప్పగానే ఉంటుంది. చాయలు వేసుకునే వాళ్ళకైతే బాగా, కానీ ఉట్టిగా తినే వాళ్ళకి సరేగా. నేను చెప్తావా? చెప్ప. అన్నీ రెడీ చేసినాం. ఇవేమో కడాయి ముకుడు, మా భాషలో అయితే ముకుడు, మా అత్తగారి భాషలో అయితే కడాయి. ఇదేమో నేను పిండి తీసుకొనికి, ఇదేమో నూనె పోసుకొనికి, ఇదేమో నూనె డబ్బా, అదేమో నీళ్ళు పోసుకొనికి, ఆమెనేమో మా చిన్న తల్లి, ఇవేమో మా అత్తమ్మ, ఆమె ముంగటి ఉంది డబ్బా, దాంట్లో పిండి పిసుకుతుంది ఆమె చెయ్యి. ఇంకా నేపుతా, మా బుడ్డోడు అయితే వండుకున్నాడు ఫ్రెండ్స్. నేను వాడిని కొట్టలేదు కానీ ఏమంటారు, వాడే వడ్డాడు. ఇంకా దెబ్బ తాకింది అనుకో పాపం కొడుక్కి. ఇక మా వాళ్ళకి మస్తు కోపం వచ్చింది నన్ను కొట్టి అంతే, కానీ ఇంకా కొట్టలేరు పాపం పండుగ పుట్టింది కానీ బిడ్డని. ఏమంటావు? మా అత్తమ్మ అయ్యాల డల్లు ఉంది ఫ్రెండ్స్. కొన్ని శనిగ్రహండి, మా అక్క వచ్చింది అప్పలు చేస్తుంది. అయిపోయినాయి అమ్మురుకులు లేసు. మంచి పోయి చూడు, తినలేదా? చెప్పు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అంతేనా? సరే మా అక్క రాగానే పని పట్టింది పాప, పని చేయించుకోనికే పిలుస్తారు కదా అక్క నిన్ను. సపరికి ఇటు చూడు, బిజీగా ఉన్నాడు ఫోన్ చూడడానికి. కారులో పోయి మంచిగా కారులో కూర్చొని ఫోన్ చూస్తారు, ఇంత తెలివి ఉంటుంది. ఆమె నిద్రపోయినట్టు యాక్షన్ చేసింది కానీ పండుకోలే. ఇట్లా అయితున్నాయి అయిపోవడానికి అయితే అప్పల దగ్గరకు వచ్చినాయి అన్నారా. అట్టలు బాసనలు ఈ పని ఉంటే చేసుకుంటున్నా, అంతే ఇంకా అయిపోయినాక చూస్తే చూపిస్తా. అక్కడ వరకైతే మొత్తం వేసిన అయ్యేమో బెడ్షీట్లు వేయాలి. మా ఆయన వండుకున్నాడు ఫ్రెండ్స్ బుద్ధులు. పట్టినావా మరి? పట్టి కలిపినావా? మార్కులు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు గారెలకి విసుకుతురు కొంచెం పిండి అయితే అయిపోయింది. ఒక గమ్మత్తు విషయం అయింది ఇక్కడ. ఏమైంది అత్తమ్మ చెప్పు? గ్యాస్ తీసుకొచ్చి మా అత్త అప్పలు చేస్తుంది ఇక్కడ. మా నాన్నగానికి అన్నం వండుదామని చెప్పి నేను అన్నం బియ్యం పెట్టుకొని గిన్నె తీసుకొని గ్యాస్ పైన పెట్టిన. కింద చూస్తలేండి ఎంత తెలివి తక్కువ అని అంటే నేను తెచ్చేటప్పుడు చూసిన, పెట్టేటప్పుడు చూసిన. మేమిద్దరమే పట్టుకొచ్చాం. అది పెట్టినాక లైటర్ కొడితే ఇక వెలుగుతలేదు, రెండు సార్లు కొట్టిన. కింద చూసే అది లేదు. ఇంకా బుగ్గ అయినా అంటే బుగ్గ అయినా నవ్విన. ఒక్కొక్కసారి ఇట్లా అవుతుంది కదా, ఎప్పుడు ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. కానీ ఇంకేసారి లేదు. ఇప్పటి వరకు అయితే ఇంత అప్పలు అయిపోయినాయి. అన్నీ అలవాటకుండా అల్లకూర పౌడర్ వేసింది మా అత్తమ్మ. ఏమో న్యూస్ పేపర్లు కప్పింది మూతలకు బదులు. ఐడియాలు ఉంటాయి నీ దగ్గర. ఇదంతా క్లీన్ చేస్తున్నా.
ఇంకా ఇప్పుడు పెడుతున్నాం గ్యాస్ బుడ్డి మొద్దు నన్ను బుగ్గ వేసింది. ఇప్పుడు పెడుతుంది గ్యాస్ మొద్దు. ఇట్లానే సవాతమ్మ నన్ను నీకు తెలియదా అంటది. అస్సలు గుర్తులేదు నిజంగానే. నన్ను ఒక దానిపైన ఛాయ్ పెట్టినా, ఇప్పుడు బయట కలగబోతున్నా. ఏమొచ్చినా మన ఇంటికాడ ఓర నాన్న వస్తుందా? నాన్న చూసి ఒక్కటే ఉరుకుడు. అన్ని పనులు అయితే అయిపోయినాయి. ఇంకా పనులన్నీ వేసుకొని మంచిగా ఊరుకొని ఛాయ్ తాగుతాను. ఛాయ్ తాగినామంటే ఏం లేదు, ముచ్చట్లు వేసుకుంటుండే మంచిగా ఊసుకొని అంతే. ఛాయ్ తాగుతుడు మా నాన్నగారు బ్రెడ్ తింటుండే, అన్నం ఎప్పుడు తింటుడో మా నాన్నకే తెలియాలి. ఇంకా అంతే ఇంకా ఈ వీడియో.